welcome to ASM News. అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ అద్దంకి జేఏసీ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు రిలే నిరాహార దీక్షలను ప్రముఖ వైద్యులు డాక్టర్ కొట్టిపాటి సత్యనారాయణ, దేవపాలన, గంగయ్య కలిసి దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి ప్రారంభించారు. దీక్షలో జేఏసీ నాయకులు మన్నం త్రిమూర్తులు, శ్రీకాంత్, వెంకట్రావు, నాగయ్య, కేఎల్డి ప్రసాద్ కూర్చున్నారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ అద్దంకిని ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని, జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నేటి నుంచి ప్రారంభించాలని, అద్దంకిని ఒంగోలులో ఉంచే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. అద్దంకిని బాపట్లలో కలిపితే అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అన్ని విధాలుగా నష్టపోతారని, అద్దంకిని ఒంగోలులో ఉంచాలని ఇటీవల జిల్లా కలెక్టర్ను జేఏసీ నాయకులందరూ కలిసి వినతి పత్రం అందజేశారని గంగయ్య తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరిగినప్పుడే ప్రజల సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందగలరని, ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దంకిని ఒంగోలులో కొనసాగించాలన్నారు. జేఏసీ చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతు తెలియజేయాలని గంగయ్య పిలుపునిచ్చారు. అందరూ ఆలోచించి దీని మీద కార్యాచరణ రూపం తీసుకున్నాం. మన జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మన వినతి పత్రాన్ని కూడా అందించడం జరిగింది. అయితే ఈ వాయిస్సు చాలదు, ఏమైనా మన నియోజకవర్గ ప్రజల ఆందోళనల్ని, మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్ళాలి అంటే రేపు మార్చి మూడో తేదీ దాకా ప్రభుత్వం అభ్యంతరాలని, వినతి పత్రాలని స్వీకరించేటువంటి ఇది ఉంది. అందుకని వివిధ రూపాల్లో ఇంకా వినతి పత్రాలు, అభ్యంతరాలు అందజేస్తారు. అయినా మన ఆందోళనలు తెలియజేయడానికి మనం ఒక కార్యాచరణని ఎంపిక చేసుకున్నాం. ప్రస్తుతం రిలే నిరాహార దీక్షల్ని ఇక్కడ ఈ బంగ్లా రోడ్లో మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రారంభం, ఈరోజు కొంత లేట్ అయింది. రేపటి నుంచి షెడ్యూల్ ఖచ్చితంగా 10 గంటలకి ప్రారంభించి 5 గంటల దాకా దీక్షలు కొనసాగుతూ ఉంటాయి. ఈరోజు ఈ దీక్షల్ని ప్రారంభించడానికి మన అద్దంకి పట్టణంలో ఉండేటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ కొట్టిపాటి సత్యనారాయణ గారు వచ్చేశారు. అట్లనే పెద్దలు, రిటైర్డ్ ఆర్జేడి దేవపాలన మాస్టర్ కూడా వచ్చారు. ఈరోజు ఈ దీక్షా శిబిరంలో కొంతమంది కూర్చుంటారు. దీనికి ఈరోజు దీక్షలకి మన అద్దంకి పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షులు, అట్లనే మన జేఏసీ కో కన్వీనర్గా ఉండేటువంటి మన్నం త్రిమూర్తులు గారు ఈరోజు దీక్షలకి సారథ్యం వహిస్తారు. ఆయనతో పాటుగా కొంతమంది గుంజి వెంకట్రావు గారు, నాగయ్య, రంగస్థల కళాకారులు తరఫున మన శ్రీకాంత్, ఇంకా కొంతమంది కూర్చుంటారు. ఈ దీక్షలు కొనసాగుతాయి. మన జిల్లాని, మన అద్దంకిని ప్రకాశం జిల్లాలో ఉంచేదాకా, ఏమైనా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించేదాకా మనం అందరమే ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మాట ఏదో అన్నాడు, ఎందుకంటే కలెక్టర్స్ కూడా అధిష్టాన వర్గం చేసి ఉండేది కాబట్టి వాళ్ళు కూడా చెప్పలేరు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క వాయిస్, ప్రజలంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు కానీ ఉద్యమాలు చేయలేరు. కానీ మనం నోరు కలిగిన వాళ్ళము, తెలిసినటువంటి వాళ్ళము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్పందన, ప్రజా ఉద్యమాలకు మించినటువంటి శక్తి లేదు. ప్రజల యొక్క ఐకమత్యమే బలం అంటాడు. శక్తి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజానీకాన్ని ఒక ఏకీకరణ చేసి ఉద్యమం వైపు నడిపించడం అనేది, ఉద్యమం చేయకుండా ప్రజాస్వామ్యంలో ఏది కూడా సాధించలేము. అది మంచి కోసం మనం చేస్తున్నాం, మంచి కొరకు చేస్తున్నాం. ఆనాడు ప్రజానీకం అనుకుంటారు, మనం కానీ ఈనాడు కానీ చేయకపోతే భావితరాల వాళ్ళు, వచ్చేటువంటి తరాల వాళ్ళు, మా తాతోళ్ళు, ముత్తాతోళ్ళు అన్యాయం చేశారని చెప్పినటువంటి అపస్థత వస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఉన్నాం కాబట్టి, నడుస్తున్నాం కాబట్టి, జీవించున్నాం కాబట్టి తప్పకుండా దీన్ని పోరాటం చేసి సాధించుకోవడం అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో నిరాహార దీక్ష చేయడానికి కూడా సంకల్పం, ఎంత ఎండలో కూడా మరి సాయంకాలం వరకు ఉగ్గపట్టుకొని ఆ దీక్ష కోసం ఒక తపస్సులాగా ఒక ఐకమత్యం కూర్చున్నటువంటి నాగయ్య గారికి, ప్రసాద్ గారికి, కుమూతుడు గారికి, అన్నట్రావు, మరి శ్రీనివాసరావు, శ్రీకాంత్, వెంకటేశ్వరులందరికీ కూడా కళాకారులు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పద్యాలు పాడతారు, రంగస్థలంలో మెప్పిస్తారు. కానీ ఇక్కడ ప్రజానీక రంగస్థలంలో మెప్పిస్తారు, మాట చేత పద్యం చేత. తప్పకుండా మీరు ఈ యొక్క దీక్ష సఫలం కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము. అద్దంకి యొక్క ప్రజానీకం యొక్క వాయిస్, శబ్దం, ధ్వని అమరావతికి వినిపించాలని చెప్పని కోరుకుంటూ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి
మళ్ళీ ఒకసారి పునఃసమీక్ష చేసి న్యాయంగా ఉంది అద్దంకి వాళ్ళు చేసే పోరాటం న్యాయం ఉంది అనేటువంటి దృష్టి కలిగిస్తారని చెప్పని ప్రభుత్వం వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షని ఇచ్చి కూర్చున్న వాళ్ళకి అందరూ కూడా అభినందనలు నాకు అద్దంకి కొలసిపాడు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన కమలాకర్ వెంకటేశ్వర్లు బుధవారం అద్దంకి ప్రభుత్వ బంగ్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్వర్క్ చైర్మన్ భాష కృష్ణ చైతన్యను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. గతంలో వీరు ఎక్కడ పనిచేశారో తెలుసుకుని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి శాంతి భద్రతలకు ఎలాంటి విఘటం కలగకుండా చూసుకోవాలని చైతన్య ఎస్ఐలకు తెలియజేశారు. అద్దంకి పట్టణంలోని రేషన్ షాపుల ద్వారా పేదలకు అందాల్సిన కందిపప్పు వ్యాపారస్తుల చేతికి చేరుతుంది. విరవలోకి వెళ్తే అద్దంకి పట్టణం దగ్గరలో అద్దంకి నాగేటిపల్లి రోడ్డు ప్రక్కన వందల సంఖ్యలో రేషన్ షాపులకు తరలించిన కందిపప్పు ఖాళీ ప్యాకెట్లు ఉన్నాయి. ఇవి గమనించిన కొందరు మీడియాకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా పట్టణంలోని రేషన్ షాపుల దుకాణాల నుంచి కొందరు వ్యాపారస్తులు కందిపప్పు ప్యాకెట్లు వాటిని కత్తిరించి కందిపప్పును వేరే ప్యాకెట్లోకి మార్చుకుని చింపేసిన ప్యాకెట్లను రోడ్డు ప్రక్కన పడవేశారు. అద్దంకి పట్టణంలో 20 రేషన్ షాపులు ఉండగా దాదాపు అన్ని షాపుల నుండి కందిపప్పు ప్యాకెట్లు తరలి వెళ్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేదలకు అందాల్సిన సరుకులు నల్లబజారుకు తరలిపోతున్నప్పటికీ సంబంధిత అధికారులు పర్యవేక్షణలో కనిపిస్తుంది. రేషన్ షాపుల యాజమానులు ఇష్టరీతిన వ్యవహరిస్తూ సరుకులను నల్లబజారుకు తరలిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్యలు పరిష్కరించిన కనీస వేతనం 21,000 ఇవ్వాలని, సీనియర్ విఆర్ఏలకు చదువును బట్టి విఆర్ఓలుగా ప్రధోన్నతులు కల్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ అన్నారు. అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గ్రామ రెవెన్యూ సహాయకులు చేసిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 9వ రోజుకు చేరాయి. గ్రామ రెవెన్యూ సహాయకులు చేసిన దీక్షలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 21,000 ఇచ్చి విఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, అదేవిధంగా ఇటీవల విఆర్ఏలకు డీఏలు ఇచ్చినట్లు ఇచ్చి తిరిగి రికవరీ చేశారని, రికవరీ చేసిన డీఏ ఇవ్వాలని రమేష్ తెలిపారు. లేని పక్షంలో విఆర్ఏలు ఆందోళన తీవ్రం చేస్తారని హెచ్చరించారు. మన సమస్యలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. గతంలో ధర్నా చౌక్ దగ్గర 2017లో మనం అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నేతలు పెంచుకొని తీసుకొని మనం వెళ్ళినప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తోలు చాలా మందో విఆర్ఏల సమస్యల పట్ల దృష్టి పెట్టలేదు, విఆర్ఏల గ్రామాల్లో ఉండి రెవెన్యూ వ్యవస్థకి వీళ్ళు మూల స్తంభాలుగా ఉన్నారు,
కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి శ్రమను చూసుకుంటే వీళ్ళ మీద దృష్టి పెట్టలేదు. ఆయన మందం కాబట్టి ఆయన కర్ర పెట్టి లేపి మన హక్కులు సాధించుకోవాలని చెప్పని మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వారం రోజుల లోపల ఈ హామీలను నెరవేరుస్తాను. 20,000 రూపాయలు వేతనం ఇస్తాను. అర్హులైనటువంటి వారికి విఆర్ఏ విఏలో ప్రమోషన్లు అటెండ్ ప్రమోషన్లు ఇస్తాను. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు కంపల్సరీ కింద ఉద్యోగం ఇస్తాను. నామినీలను విఆర్ఏలు గుర్తిస్తాను. ఓ నామినీ మీకు ఉన్నటువంటి సమస్యలు తీరుస్తాను. తెగబా బాగా ఉంది. ఇలా 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి. ఈ ఆ రోజు 2017 జూన్ 23వ తేదీన నేను వెళ్ళి విఆర్ఏలకు అక్కడ హామీ ఇచ్చి వచ్చాను. ఆయన మంద ఆయన తోలు మందమని చెప్పాను. ఆయన ముళ్ళుగరబెట్టి లేపాలని చెప్పాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇటు మీద దృష్టి పెట్టినప్పుడు విఆర్ఏ సంఘంగా మనం ఏం చెప్పదలుచుకున్నామంటే నిన్ను ఏ ముళ్ళుగరబెట్టి లేపాలి. చంద్రబాబు నాయుడు ముళ్ళుగరబెట్టి లేపితే కానీ లేడు, నేను సమస్యలు పెట్ట దృష్టి పెట్టడని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజున విఆర్ఏలో కనీస వేతనాల కోసం 21,000 రూపాయలు సాధించుకోవడం సమస్యల మీద దృష్టి పెట్టి నువ్వు సాధించి నువ్వు అమలు పరచాలని ఉద్దేశంతో ఈ రోజున 8వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకు హామీలు సాధించుకునేంత వరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 672 మండలాల్లో నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే నువ్వు దృష్టి పెట్టు. నువ్వు అపోజిషన్లో వచ్చినావు అని చెప్పు. ఏళ్ళలో ఉన్న 7 మళ్ళీ 7 దాటిన పోటీ మళ్ళీ ఎన్నో చేత మా ఎన్నో చేత ఊడిక మాడిక చేర్చుకొని విఆర్ఏ చేత వెటిచాకి చేయించుకొని ఆ రోజు ఎలక్షన్ అయిపోయింది. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన తర్వాత ఈ విఆర్ఏలు ఎవరనేది చెప్పదాటేసిన తర్వాత అదే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. 5 రోజుల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజుకి 9వ రోజు విఆర్ఏలు అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ ఎవరైతే గ్రామ సహాయకులు ఉన్నారో వారు కనీస వేతనాలు అందలేదని చెప్పేసి ఆ రోజు పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు మేము అధికారంలోకి రాగానే మీకు 18,000 చేస్తాము, ఆ తర్వాత 21,000 కనీస వేతనం చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చాం. వారిని నమ్మి వీరందరూ కూడా గంపగుత్తగా మొత్తం వారి ఓట్లన్నీ కూడా వారికి సంబంధించినట్టు ఓట్లన్నీ కూడా వారికి వేసి ఈరోజు అధికారంలో నిలబెడితే ఇప్పుడు 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈరోజుకి కనీస వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశము. అలాగే విఆర్ఏల్లో అర్హత కలిగిన వాళ్ళని విఆర్ఓలుగా ప్రమోట్ చేయవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. వారు ఇచ్చిన హామీలు అదొకటి ఉంది. అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే విఆర్ఏలుగా చేస్తూ మరి చనిపోయారో వారి యొక్క వారసుల్ని విఆర్ఏలుగా తీసుకోవాల్సినటువంటి ఆ చట్టంలో ఉన్నటువంటి నిబంధన ప్రకారం కూడా వారిని తీసుకోవాలి. ఇవన్నీ కూడా పెండింగ్లో గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయమై వీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో శిబిరాలను ఏర్పాటు చేసి వారు ఈ డిమాండ్ల కోసం న్యాయమైనటువంటి డిమాండ్లు సాధించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో మేము ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ అద్దంకి మండలంలో ఉన్నటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయమైనటువంటి ఈ డిమాండ్లను ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి అందుకోసం ఆ న్యాయమైన కోరికల సాధన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా ఎంతవరకైనా పోతే సరే వెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మేము కూడా ఈ శిబిరంలో పాల్గొంటామని చెప్పేసి మాటిస్తూ కనీస వేతనం 21,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి. కొరసపాడు ఎస్ఐగా ఎం వెంకటేశ్వర్లు నియమిస్తూ జిల్లా ఎస్పీ మల్లికా గారికి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఫ్రెండ్లీ పోలీసుల శాంతి భద్రతలను పరిరక్షించి మెరుగైన సేవలు అందిస్తానని చెప్పారు. కొరసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని ఎస్ఐ తెలియజేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా అద్దకిపట్నంలోని స్థానిక భవానీ సెంటర్లో వేచేసి ఉన్న శ్రీ విందావాసి నగరేశ్వర స్వామి వారి ఆ దేవాలయంలో బుధవారం శివపార్వతుల కళ్యాణం ఎంతో విశేషంగా జరిగింది. ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణంలో పీడల మీద భక్తులు కూర్చొని వారి చేతుల మీదుగా కళ్యాణం జరిపారు. కళ్యాణంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని శివపార్వతుల కళ్యాణమును తిలకించారు. కళ్యాణం అనంతరము భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకుడు శివ శర్మ మాట్లాడుతూ మాఘ పౌర్ణమి సందర్భంగా అద్దకిపట్నంలోని 1000 స్తంభాల దేవాలయంలో గత 3 రోజుల నుంచి వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని
మొదటి రోజు ధ్వజారోహణ, రెండవ రోజు చండీ హోమం, మూడవ రోజు శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగిందన్నారు. మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ అంత మంచి జరిగిందని శర్మ తెలిపారు. మన వెయ్యి స్తంభాల దేవాలయంలో వేయించేసినటువంటి శ్రీ గంగా విద్యావాస సమేత నగరేశ్వర స్వామి వారి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 14వ తారీఖు, 15వ తారీఖు, ఈరోజు 16వ తారీఖు ఈ మూడు రోజులు కూడా సోమ మంగళ బుధవారాలు స్వామివారికి దీక్షాపరంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొదటి రోజు అంకురార్పణ కార్యక్రమము, అఖండ దీపారాధన పర్జనను, ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. మంగళవారం రోజున స్వామివారికి అమ్మవారికి పూజించినటువంటి చండీ హోమాన్ని అత్యంత విశేషంగా వేద పండితుల చేత నిర్వహించబడింది. ఈరోజు బుధవారం ఉదయం నుంచి కూడా స్వామివారికి వేద పండితుల చేత పార్వతీ ప్రవేశం కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో కళ్యాణ అనంతరము విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుని గ్రామోత్సవానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇందులో విశేషం అంటే ఈ గ్రామోత్సవాన్ని మన అద్దంకి గ్రామంలో మాత్రమే ఎక్కడా లేని విధంగా మహిళల చేత స్వామివారిని మోహిసుకొని వారే ఈ గ్రామోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడైనా కూడా వాహనంలో కానీ అలా తీసుకొని పోతుంటారు. కానీ విశేషంగా మన వెయ్యి స్తంభాల దేవాలయంలో ఈ ఉత్సవమూర్తులని మహిళామణుల చేతనే ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క పాత్రలకు కృపకు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమస్తే. రైతు భరోసా కేంద్రాలలో బ్యాంక్ సేవలు అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం ఉప్పలపాడు గ్రామ సచివాలయం నందు జరిగిన అవగాహన కార్యక్రమంలో వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కల్పిస్తుందని, అన్ని రైతు భరోసా కేంద్రాలలో బ్యాంక్ కరెస్పాండెంట్ ద్వారా రైతులకు బ్యాంక్ సేవలు అందిస్తున్నారన్నారు. రైతు పొలంలో ఏ పంట అయితే వేస్తారో అదే పంటకు బ్యాంకులో రుణం తీసుకోవాలన్నారు. ఈ పంట నమోదు పరిశీలించినప్పుడు రెండు చోట్ల ఒకేలా ఉండాలని, లేనిచో వడ్డీ రాయితీ వర్తించదని వెంకటకృష్ణ తెలిపారు. క్రాప్ లోన్స్ ఒక పంట పెట్టి తీసుకుంటారు, ఇక్కడ ఈ క్రాప్ వచ్చేసరికి వేరే పంట నమోదయ్య ఉంటుంది. అట్లా ఉంటే మీకు రాదు. మీరు ఏ పంట అయితే భూమి మీద వేస్తారో అదే పంట మీద మీరు క్రాప్ లోన్ కూడా బ్యాంకులో అదే పంట మీద తీసుకుంటే ఈ రెండు క్యారీ చేస్తారు బ్యాంకులో. ఈ క్రాప్ కను అలానే మీరు బ్యాంక్ లోన్ తీసుకుందాని మీద పంట అయితే ఏదైతే ఉంటుందో అప్పుడు మీకు టాలీ కాకపోతే ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇచ్చేది అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని గమనించి మీరు మీరు భూమి మీద ఏదైతే పంట వేస్తారో ఏ అనుకుంటున్నారో అదే పంట మీరు బ్యాంకులో కూడా పెట్టి రుణం పొందినట్టయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 4% వడ్డీ రాయితీ కూడా మీరు పొందొచ్చు. అలానే 3% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తం వడ్డీ రాయితీ మొత్తం వస్తుంది 100,000 అయితే. అట్లానే గోల్డ్ లోన్స్ కూడా ఇప్పుడు ఏంటంటే 7% కామన్ చేసేసి అన్లిమిటెడ్ మీరు 10 లక్షల వరకు కూడా మీరు రుణాలు తీసుకునే అవకాశం ఉంది. దానికి ఇంకా అది ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు వాళ్ళ సర్వీసెస్ బ్యాంక్స్ మొత్తం కూడా బాగా అందిస్తారు. అదొకటి. తర్వాత మీరు వేసిన ప్రతి పంట కూడా ఈ పంట నమోదు చేసుకోవాలి తప్పనిసరిగా. అలానే ఇప్పుడు మీ మన ఒడ్లు కూడా ధాన్యం కూడా మన ప్రతి గ్రామంలోకి ఇక్కడికే వచ్చి మీరు ఎక్కడ తీసుకొచ్చే పని లేకుండా మన ఒడ్లు కొంటా ఉన్నాం. క్వింటాల్ 1960 రూపాయలు ఒక్కొక్క క్వింటాల్. మీకు బ్యాగులు మనం వేస్తున్నాము, ట్రాన్స్పోర్ట్ మనం వేస్తున్నాం. అలానే వెయింగ్ కూడా 25 రూపాయలు పర్ క్వింటాల్కి కాటాయిస్తుంది కూడా మనం వేస్తున్నాం డబ్బులు. కాబట్టి దీన్ని మీరు గమనించి 17% 8% లోపల ఉండి అవి కాస్త గింజలు అన్నీ కూడా నీట్గా ఉంటే మీకు ఈ ధర వస్తుంది. క్లీనింగ్ చేసే బాధ్యత అయితే చేసి ఇచ్చే బాధ్యత అయితే రైతుంది. నీట్గా ఉంటే అది గమనించి బయట వ్యక్తులకు అమ్ముకోకుండా మా దగ్గర అమ్ముకుంటే మీకు ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే 21 రోజుల్లో కూడా అమౌంట్ కూడా మీ ఖాతాలో పడిపోద్ది డబ్బులు.
అది లేట్ ఏమ ఉండదు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి బ్యాంకులో మనము ఫస్ట్ ఏంటంటే మనకు బయట ఎన్ని అప్పులు ఉన్నా కూడా ఏంటంటే కొంతమంది కస్టమర్స్ కొంతమంది ఖాతాదారులు అట్లా ఉంటారు వాటి బయట అప్పులు చాలా ఉంటాయి ఆ బ్యాంకులో టైంకి కట్టుకుంటాడు టైంకి కట్టుకుంటాడు కట్టుకున్న దానివల్ల అతనికి వాల్యూ వేరే ఉంటుంది టైంకి వచ్చి కట్టుకోవడం బ్యాంక్కి రావడం మళ్ళీ బయట అప్పులు ఉండొచ్చు కానీ ఇక్కడ ఒక పరపతి అనేది పెంచుకుంటాడు ఆ పరపతి అనేది ముఖ్యం బయట అప్పులు కూడా ఎగ్గొట్టమని కాదు అవి అన్ని సక్రమంగా పెట్టుకోవటం మనము బ్యాంకులు అంటే ప్రతి అవకాశం ఉంటుంది ట్రాక్టర్ లోన్ ఉంటుంది ఇప్పుడు ట్రాక్టర్ లోన్ ఏంటంటే నిమిషాల మీద కావాలంటే బ్యాంకులు కొద్దిగా లేట్ అయింది అనే ఉద్దేశంతో ఆ ఫైనాన్స్లు ఇవ్వబోతున్నారు ఫైనాన్స్లు జీరో వడ్డీ అంటారు వాళ్ళు జీరో వడ్డీ ఎవరిస్తారు చెప్పు కోటి రూపాయలు ఆ ట్రాక్టర్లు కొని జీరో వడ్డీకి ఇస్తారా కానీ మన ఆలోచన ఏంటంటే ఏది ఆడ వడ్డీ లేదంటే సార్ పావుల వడ్డీ అని చదువుతాడు ఇప్పుడు కోటి రూపాయలు పెట్టుబడి పెడతాము దానికి కోటి రూపాయలు పెట్టుబడి రూపాయలు వడ్డీ అన్నా ఎంత రావాలనుకుంటే ఓడి ఇప్పుడు మనము గవర్నమెంట్ అయితే ఏదైనా ఫ్రీగా ఇచ్చేది ఇస్తుంది కొరిసిపాడు మండలం పమిడిపాడు గ్రామంలో డంపింగ్ యార్డు గత కొన్ని సంవత్సరాల నుండి చిదిర వస్తుకు చేరింది మందు బొమ్మలకు అడ్డాగా మారి డంపింగ్ యార్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది డంపింగ్ యార్డు శిథిల వస్తుకు చేరడంతో స్పందించిన గ్రామ సర్పంచ్ అంజలి శ్రీధర్ డంపింగ్ యార్డు పనులను మొదలుపెట్టి గ్రామంలోని చెత్త సమస్యలు పరిష్కరించారు గ్రామ పంచాయతీ నిధులతో డంపింగ్ యార్డును అభివృద్ధి చేస్తున్నట్లు సర్పంచ్ అంజలి శ్రీధర్ తెలియజేశారు ఏసీ న్యూస్ సమాప్తం నమస్కారం.